చెరువులను తలపిస్తున్న హైదరాబాద్ రోడ్స్ చిన్నపాటి వర్షాలకి కూడా ట్రాఫిక్ జామ్ తో ఇబ్బంది పడుతున్న జనాలు పొంగుతున్న డ్రైనేజీలు గంటల కొద్ది నిలిచిపోతున్న ట్రాఫిక్ ఎక్కడ ఏ మ్యాన్హోల్ సోపరున్నాయో తెలియని పరిస్థితి వర్షం తాకిడికి నేల కొరుకుతున్న వృక్షాలు చిన్నపాటి వర్షాలకు ఇది మన బంగారు భాగ్యనగరం పరిస్థితి ఈ పరిస్థితులపై గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకుందాం అనిల్ అక్కడ పరిస్థితి ఏంటి యా మానస ప్రస్తుతం మనం చూస్తున్నాం హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి గత 4 రోజుల నుంచి భారీ వర్షాలు అధికమయ్యాయి సో ఎండి కూడా చెప్పింది రెడ్ అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నిటికీ కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది అయితే నిన్న గత రాత్రి కురిసిన తేలికపాటి వర్షానికి కూడా హైదరాబాద్ రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ మయం అయిపోయాయి మానస అయితే ఇప్పుడు ఆఫీసులు వెళ్ళేవారి పరిస్థితి ఏంటంటారు యా మనస అప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళ పరిస్థితి కూడా దయనీయంగా మారింది గత రాత్రి కురిసిన వర్షానికి జస్ట్ చిన్న గంట పాటు కురిసిన వర్షానికి మాత్రమే దాదాపుగా 3 గంటల పైగా ట్రాఫిక్ జామ్ అయింది సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ అంటున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే మేము చేసుకుంటాము వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేటట్టుగా కంపెనీస్ని అడగాలని చెప్పేసి కూడా వాళ్ళు అంటూ ఉన్నారు మనస ఇప్పటికే హాలిడేస్ కు పొడిగించడం జరిగింది ఇప్పుడు ఈ వర్షాల పరిస్థితి చూస్తే స్కూల్స్ కి కాలేజెస్ కి మళ్ళీ ఈ హాలిడేస్ పొడిగించే అవకాశం ఉందా యా మనస మనం చూసాం గత వారం రోజులుగా గత గురువారం శుక్రవారం శనివారం కూడా పాఠశాలకు సెలవులు ప్రకటించారు అయితే తల్లిదండ్రుల నుంచి ఒక డిమాండ్ వస్తూ ఉంది వర్షాలు భారీగా వస్తున్నాయి ఏ టైంలో వర్షం పడుతుందో అర్థం కావట్లేదు స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఇంటికొచ్చే పరిస్థితి ఉందా లేదా అని కూడా భయపడుతున్నామని తల్లిదండ్రులు అంటూ ఉన్నారు తల్లిదండ్రులందరూ కూడా విద్యాశాఖ మంత్రికి రిక్వెస్ట్లు పెడతా ఉన్నారు ట్వీట్లు చేస్తూ ఉన్నారు పాఠశాలకు సెలవులన్నా ప్రకటించాలి లేదా పొడిగించాలి దీనిపై విద్యాశాఖ ఏదైతే ఒక డిసిషన్ తీసుకోవాలని కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు మనస ఈ వర్షాలకి లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంది యా మనస లోతట్టు ప్రాంతాల విషయానికి వచ్చేసరికి హైదరాబాద్ అనేక లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి బోరబండ కానీ కొన్ని కొన్ని బస్తీలలో కూడా ఆల్రెడీ జలమయం అయిపోయింది ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉంది ఇక్కడ అనేక ప్రాంతాల్లో కూడా జలమయం అయిపోయి వాటర్ అంతా కూడా ఇళ్లలోకి చేరుతా ఉంది పబ్లిక్ అంతా కూడా సఫర్ అవుతా ఉన్నారు ఈ వర్షాలు యా మానస ఆల్రెడీ మనం చూసాం జిహెచ్ఎంసీ ఆల్రెడీ చర్యలకు పూనుకుంది చర్యలు కూడా చేపట్టింది గుంతలమయమైన రహదారులన్నింటినీ కూడా డ్రైనేజీలు ఏదైతే ఉన్నాయో డ్రైనేజీలు పారుతున్నాయి ఆ డ్రైనేజీలన్నీ కూడా క్లియర్ చేసే పరిస్థితిలో క్లియర్ చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మనము అదేవిధంగా జలమయమైన రహదారులన్నీ కూడా క్లియర్ చేస్తూ ఉంది రోడ్లు గుంతలు భారీ వర్షాలకి రోడ్లన్నీ కూడా గుంతలమయమయ్యాయి సో ఆ గుంతలమయమైన వాటన్నిటి కూడా జిహెచ్ఎంసీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వచ్చేసి దానిపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు అయితే చేపడతా ఉంది మనస యా మానస ఈ వర్షాలు ఇలాగే ఇంకా 2-3 రోజులుగానే కంటిన్యూ అయితే మాత్రం హైదరాబాద్లో మాత్రం అనేక ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధంలోకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది ఈ వర్షాలు ఇంకా కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని కూడా ఐఎండీ ఒక రిపోర్ట్లో అయితే తెలిపింది సో ఈ వర్షాలు ఇంకా కంటిన్యూ అయితే మాత్రం హైదరాబాద్ ప్రజలకు మాత్రం ఒక నరకమనే చెప్పాలి మానస యా ఆల్రెడీ కూడా జిహెచ్ఎంసీ ఎత్తైతే రెడ్ అలర్ట్ ప్రకటించిన కాడి నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికన తన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అనేది దింపింది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ కూడా దింపింది సో వాళ్ళందరూ కూడా తన వారి యొక్క డిస్టెన్స్లో కూడా వారి యొక్క పనులు అయితే చేస్తూ ఉన్నారు మనస అయితే కొన్ని కొన్ని నాలాల్లో బాగా డ్రైనేజ్ అంతా పుడిగిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో అయితే జలదిగ్బంధాలు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వెళ్ళిన పరిస్థితి అయితే కనపడలేదు సో ఇదే విధంగా జిహెచ్ఎంసీ కూడా కొంత యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క వర్షాలపై ఒక సూచనలు చేస్తూ ఉంది సెంట్రల్ హెల్ప్ లైన్ నెంబర్ అయితే పెడతా ఉంది మనస మరి వర్షాలకి ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేస్తుంది యా మనస చూసాం గత రాత్రి చూసాం గత రాత్రి ఏంటి ఇప్పుడు కూడా వర్షాలకి ట్రాఫిక్ అధికంగా ఉంది ఈ అదేవిధంగా ఇక్కడ మన ఐకే జంక్షన్ దగ్గర నుంచి కూడా హైటెక్ సిటీ వెళ్ళేంత వరకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది నిన్నటికి నిన్న సిపి స్టీఫెన్ సార్ వచ్చి దాటిగా రంగంలో దిగి ట్రాఫిక్ని కంట్రోల్ చేసిన పరిస్థితి ఉంది మనస ఈ వర్షాలకి చెట్లు కూలి రోడ్లపై పడిపోవడం కానీ డివైడర్లు పడిపోవడం కానీ జరుగుతున్నాయి వాటికి తగ్గ చర్యలు ఎలా తీసుకుంటుంది యా మానస ఈ సంఘటన ఆల్రెడీ ఒకటి జరిగింది మానస నిన్న బంజారెల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఒక చెట్టు భారీ వృక్షం అయితే నేల కొరికి కారు మీద అయితే పడింది అప్పటికప్పుడే జిహెచ్ఎంసీ యాక్షన్ టీం వచ్చి ఆ చెట్టుని శిథిలాలను అయితే తొలగించి పక్కకు తొలగించారు అయితే ఇలాంటి అనేక చెట్లు కూడా ఉన్నాయి భారీ వృక్షాలు అయితే హైదరాబాద్లో ఉన్నాయి సో ఇలా ఈ ఏదైతే ఉందో పరిస్థితి ఈ పరిస్థితి వల్ల పునరావృతం కాకుండా జిహెచ్ఎంసీ కొన్ని మండలం అయితే కొన్ని కొమ్మలను అయితే కట్ చేస్తూ ఉంది మానస ఈ వర్షం ఇలాగే కొనసాగితే వచ్చే పరిస్థితి ఎలా ఉంటుంది యా మానస ఈ వర్షాలు ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం రైతుల్లో అయితే ఆనందం అయితే ఉంటుంది కానీ ఇక్కడ నగరవాసులకు మాత్రం కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటాయని చెప్పొచ్చు మానస ఎందుకంటే గత వారం రోజులు బట్టి ఆల్రెడీ మోస్తరుగా వర్షాలు పడతా ఉన్నాయి గత 2 రోజులుగా అధికంగా వర్షాలు పడతా ఉన్నాయి కూలీలకు చేసుకునే వాళ్ళు కానీ డెలిసర్ కూలీలు కానీ ఈ వర్షాలకి అధికంగా ఇబ్బంది పడతా ఉన్నారు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు స్టూడెంట్స్ ఇబ్బంది పడతా ఉన్నారు సో వ్యాపారాలు కూడా జరగ వ్యాపారస్తులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ వర్షాలు ఇలాగే కంటిన్యూ అయితే హైదరాబాద్ వాసుల పరిస్థితి అయితే మాత్రం దయనీయంగా మారే పరిస్థితి మానస కెమెరా పర్సన్ అభితో అనిల్ ఎడిబిసి న్యూస్.
ఓకే థాంక్యూ అనిల్ చూసారు కదా హైదరాబాద్ లో చిన్నపాటి వర్షాల పరిస్థితి అలాగే ట్రాఫిక్ జామ్ పరిస్థితి ఇంట్లో నుంచి ఆఫీసులకి స్కూల్కి వెళ్ళే వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే సూచనలు తీసుకొని జాగ్రత్త పాటించండి।